नमस्ते तेलुगु राष्ट्रालो राजकीयालु रक्ति कट्टिस्तुन्नायि एपीलो चंद्रबाबु अरेस्ट चुट्टू राजकीयालु सागुतुंटे तेलंगाणलो मूडु पार्टील ముచ్చటైన మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి ఎవరికి వారే విమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు సవాళ్లు ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేల్చుతున్నారు నేతలు పేల్చిన డైలాగులు ఏంటో ఇవాల్టి పొలిటికల్ ఫైర్ లో చూద్దాం తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి ఓవైపు ఢిల్లీ లీడర్లంతా తెలంగాణలో తిష్టవేయగా మరోవైపు అపోజిషన్ పార్టీపై డైలాగులు పేల్చి హీట్ పుట్టించారు గులాబీ బాస్ కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్ కృష్ణా జలాల్లో వాటా తేల్చమంటే ప్రధానికి టైమే లేదంటూ మోదీపై సటైర్లు వేశారు ఇదే ఫ్లోలో తెలంగాణ బీజేపీ లీడర్లపై కూడా పంచర్ విసిరారు రాష్ట్ర బీజేపీ నేతలు మోదీ దగ్గరికి వెళ్లి నీటి వాట అడగలేని అసమర్థులంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నేను ఒక్క మాట్లాడుతున్నా ఈ జిల్లాలో ఉన్న బీజేపీ బిడ్డలను మీకు సిగ్గు శరమ లజ్జ ఉంటే ఏమన్నా సీమనెత్తురు ఉంటే పౌరుషం ఉంటే మీ పెద్ద సిపాయి కూతురు పార్టీ అని మాట్లాడతారు మీరు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు మేము నీళ్ళు అడిగినాం మా పాలమురుకు మా తెలంగాణకు కృష్ణా నదిలో ఎంత వాటా వస్తుందో తేల్చు నరేంద్ర మోడీ మాకు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం రావాలి మేము పాలమూరు ఎత్తిపోతల కట్టుకోవాలి అని అడిగితే ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానమంత్రి మా అంత సిపాయిలు లేరని చెప్పుకునే బీజేపీ ఇక్కడ మేము పెద్ద పెద్ద పోదులు కొడతామనేటువంటి నాయకులు కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు కదా మహబూబ్నగర్ జిల్లాలో 10 ఏండ్లు అవుతదా 10 ఏండ్ల ఏం చేస్తానికి ఒక కాగితం రాయాలి కృష్ణా ట్రిబ్యునల్ కు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు పంచమని కాగితం రాయాలి దానికి మోడీ కుయ్యనడు కయ్యనడు ఇడనేమో సిగ్గులేని వీళ్ళు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు మీకు బుద్ధి ఉంటే సీఎం నెత్తురుంటే పోయి ఢిల్లీలో కూర్చొని ముందు దాన్ని కృష్ణా ట్రిబ్యునల్కు రిఫర్ చేయించండి మేము సుప్రీంకోర్టుకు పోయినాం ఎందుకు ఇయరామా నీళ్ల వాట అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నన్ను పిలిచింది మీరు సుప్రీంకోర్టులో కేసు బంద్ చేసుకొని ఎంటనే రిఫర్ చేస్తామన్నారు అట్లా చెప్పి కూడా ఏడాది అయిపోయింది అయినా ఇయలటికి అతి గతి లేదు కానీ సిగ్గులేని బీజేపీ నాయకులు మేము జాతీయ ఉపాధ్యక్షులము మేము తోక కేసీఆర్ మా బీజేపీ లీడర్లను తిడితే నేను ఊరుకుంటానా అనుకున్నారేమో బండి సంజయ్ కమలం పార్టీ అంటే కేసీఆర్ కు భయం అంటూ విమర్శించారు తెలంగాణకు కాషాయ పార్టీ న్యాయం చేసిందని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు గులాబీ బాస్ ప్రజలకు సారీ చెప్పాలని రివర్స్ కౌంటర్ వేశారు బండి సంజయ్ తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా పరివారక ప్రాంతం వెంట 575 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీకి సంతకం ఎందుకు పెట్టినావు నీ అయ్య జాగిరా నీ తాత జాగిరా ఎందుకు మోసం చేసినావు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇలా ఎడారి కావడానికి కారణం ఎవరు అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కుమ్మక్కైనావు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎందుకు డుమ్మాలు కొట్టినావు నేను కష్టపడి అలా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పెడితే దాలను ప్రశ్నిస్తే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను ప్రశ్నించారు అప్పుడు 299 సంతకాలు ఎందుకు కొట్టినా ప్రశ్నించారు దానికి ఇప్పటికీ ముఖ్యమంత్రి సమాధానం లేదు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యమంత్రి భయపడుతున్నాడు నువ్వు ఏం తప్పే చేసిన అన్ని తప్పలేవు నువ్వు పెద్ద దగాకోరు ముఖ్యమంత్రివి నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశ చేసిన ముఖ్యమంత్రివి నేను మళ్ళీ అడుగుతున్నా 5 లక్షల కోట్లు అప్పు చేసినావు ఈ అప్పు ఎట్లా తెలుస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కలగని పగటి కలగాలని అంటున్నావు 5 లక్షల కోట్లను అప్పును ఎట్లా తెలుస్తావు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తావు ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన హామీలు ఏంది ఎన్ని హామీలు నెరవేర్చినావు ఎందుకు నెరవేర్చినావు చెప్పాలి ఫస్ట్ ముఖ్యమంత్రి పేద కారు కమలం పార్టీ లీడర్లేనా మాట్లాడేది నేను ఉన్నానంటూ రెండు పార్టీలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ బీజేపీలు రెండు రాష్ట్రంలో ఓడిపోతాయి వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ దే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు మీ జాతకాలన్నీ రేపు సభలో మాట్లాడతామంటూ చిన్నపాటి హెచ్చరికలు కూడా చేశారు కోమటిరెడ్డి 90 రోజులలో దిగిపోతున్నారు దిగి ఎడిపోతారో తెలియదు చింతపడకపోతారా ప్రగతి భవన్ పోతారా ఫామ్ హౌస్ పోతారా జైలు పోతారా తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నారు పోస్టర్ లేపిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చేత గారి ముఖ్యమంత్రి 15వ తారీఖు 20వ తారీఖు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కు 18 నెలల పిఆర్సీ బకాయి ఉన్నాము
డిఏ రిలీజ్ చేస్తలేవు. ఇలా జీతాలు లేక, ఈఎంఐలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఉద్యోగులు కూడా అలమటిస్తున్నారు. ఉద్యోగ సంఘం నాకు లేవో నీ దగ్గర చెంచాల్లాగా పడున్నారు. ఉద్యోగాలు 1వ తారీఖు జీతం ఇవ్వలేని చేత కానీ ఈ ప్రభుత్వం గురించి రేపు బహిరంగ సభలో ఎండగడతాం మేము. మీరు దొంగ మాటలు చెప్పి అధికారం వచ్చి 5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, 5 లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఇవన్నీ కూడా దోచుకున్న డబ్బంతా. కోమటిరెడ్డి కేసీఆర్ కు వార్నింగ్ ఇస్తుంటే కిషన్ రెడ్డి ఏకంగా సవాల్ విసురుతున్నారు. సెప్టెంబర్ 17ను కేసీఆర్ సమైక్యతా దినోత్సవంగా ఎలా జరుపుతారు అని క్వశ్చన్ చేస్తున్నారు. దమ్ముంటే పరకాలకు వచ్చి చర్చిస్తావా అంటూ గులాబీ బాస్ కు కమలం బాస్ ఛాలెంజ్ చేస్తున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం కేసీఆర్ ఏ రకంగా జాతీయ సమైక్య దినమైతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. జాతీయ సమైక్యత దినానికి లిబరేషన్ డేకు తేడా తెలియనటువంటి వ్యక్తి, ఇంత మూర్ఖంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం ఎత్తున్నదో వీళ్లకు ఏమాత్రం తెలంగాణ స్వతంత్ర సమర పోరాటంలో బలిదానమైనటువంటి అమరవీరుల పట్ల వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు, అభిమానం లేదు, వాళ్లకు నివాళులు అర్పించేటువంటి ధైర్యం లేదు, వాళ్లకు నివాళులు అర్పించేటువంటి మరి సాహసం లేదు. కాబట్టే ఇది సమైక్యతా దినం అంటున్నారు. సమైక్యత దినం ఏదైతుందో నేను చెప్పాను నిన్న, పరకాలకు వస్తాడా కేసీఆర్ చర్చకు సిద్ధంగా ఉన్న అమరధామం దగ్గర? ఏ రకంగా ఇది సమైక్య దినమైతుందో ముఖ్యమంత్రి పరకాలకు చర్చకు రావాల్సిందిగా నేను సవాల్ చేస్తాను. కిషన్ రెడ్డి కంటే నేనేం తక్కువ కాదు అనుకున్నారేమో పొన్నల ఏకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫైర్ అయ్యారు. మా హస్తం పార్టీ ప్లాన్ మార్చి ఏపీ తెలంగాణ మధ్య పంచాయతీ పెట్టారంటూ పొన్నాల లెజెండ్లో బాలయ్య బాబులా సీరియస్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెనింగ్కు ప్రజల్ని ఎందుకు తీసుకువెళ్లలేదు అని డైరెక్ట్ క్వశ్చన్ చేశారు. ప్రజల దృష్టిని మరల్చడంలో, అబద్ధాలతో రాజకీయాలు చేయట్లో, అదేవిధంగా ఎన్నికల దృష్ట్యా కొత్త డ్రామాలు, కొత్త నాటకాలు, ఇది కేసీఆర్ గారికి పుట్టుకతో వచ్చిన విద్యలాగా ఉంది. ఒకవైపు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, సిడబ్ల్యూసీ సమావేశాలు, మరోవైపు బీజేపీ లిబరేషన్ అనే పేరుతో ప్రజల్ని నమ్మించడానికి చేసే ప్రయత్నంలో విలీనాన్ని వేరే కోణంలో చూపిస్తూ, ఈ రెండిటికి భిన్నంగా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవాళ ప్రారంభోత్సవం అట, 40,000 కోట్లతో చేశాడట. మా బాస్ ని విమర్శిస్తే నేను మీ పార్టీ తప్పులే గుర్తు చేస్తా అని ఫిక్స్ అయ్యారు హరీష్ రావు. అసలు 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది అంటూ హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు హరీష. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెబితే మా కేసీఆర్ అద్భుతాలు సృష్టించారంటూ బాస్ ను ఆకాశానికి ఎత్తేశారు హరీష్. 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంటింటికి ప్రతిరోజు తాగునీరు, ఇలా ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, ఆరోగ్య లక్ష్మి, ఇట్లా ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తూ వచ్చారు. మరి మన కేసీఆర్ ఏమో అద్భుతాలు సృష్టించిండు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో అబద్ధాలు ఆడుతున్నారు. ఏమాడతారు, ఏమేమి ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడుతున్నారు. ఆకలైతుంది అన్నం పెట్టు మహాప్రభు అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్నం పెట్టే చేతగాని కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా ఈ రాష్ట్రాన్ని మార్చిన కాంగ్రెస్ పార్టీ, తాగడానికి నీళ్ళు ఇవ్వడం చేతగాని కాంగ్రెస్ పార్టీ, రైతులకు పగటిపూట 4 గంటల కరెంటు కూడా ఇవ్వడం చేతగాని పార్టీ. ఇవాళ మేము మీకు గోరుముద్దలు తినిపిస్తాం, మీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తామని అందమైన అబద్ధాలు ఆడుతుండ్రు డిక్లరేషన్. గులాబీ బాస్ ను సపోర్ట్ చేస్తారని కుడి భుజం లాంటి హరీష్ చెబితే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాత్రం కేసీఆర్ అనవసరంగా మా కమలం పార్టీపై నిందలు వేస్తున్నారని కేసీఆర్ పై గుస్సా అవుతున్నారు.
కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వట్లేదని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చే కొత్త విశ్వకర్మ పథకాన్ని రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణలో కూడా అమలు చేయాలని ఓ సహచరుడిలాగా విన్నవించారు. ఎప్పుడో విమర్శలే కాదు రిక్వెస్టులు కూడా ఉంటాయంటూ సున్నితంగా చెప్పారు డాక్టర్ లక్ష్మణ్. విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రాచీన కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పల్లెల్లో మన దేశ సంపదను సృష్టించేటువంటి వర్గాలకు చైతన్యమివ్వడానికి తలపెట్టిన కార్యక్రమమే ప్రధానమంత్రి విశ్వకర్మ. ఏ వర్గాల మరి సంక్షేమం కోసం ప్రయోజనం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారో ఆ వర్గాలను మరి భాగస్వాములు చేసి ఈ పథకాన్ని విజయవంతం చేసి దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు దోహదపడే పథకం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 4.5 లక్షల కుటుంబాలకు ఉపయోగపడే పథకం. కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని రాజకీయ కోణంలో చూడకుండా ఆ పేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం. ఇవాళ మీరు బీసీ బంద్ అంటున్నారు, కానీ వారికి ఎటువంటి ఒక ప్రణాళిక లేకుండా మీరు కావలసిన అనుచరులకే పంపిణీ చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చంద్రబాబు సారీ కేసీఆర్ గారు నిన్న టీఆర్ఎస్ యొక్క బీఆర్ఎస్ యొక్క పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టి తీర్మానాలు చేసి పంపుతున్నారు. 33% పార్లమెంట్ లో బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు కావాలని, అదే రకంగా మహిళలకు 33% చట్టసభల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ రకంగా దెయ్యాలు వేదాలు వెలిచినట్టు ముసలి కన్నీరు కారుస్తూ బీసీలు నమ్మి మోసపోవడానికి అమాయకులు కాదు. ఎంబీసీ అన్నావు 2500 కోట్ల బడ్జెట్ పెట్టి 7 కోట్లు కూడా ఖర్చు పెట్టే నీవు ఈ ఎంబీసీల గురించి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కుందా? చంద్రబాబు అరెస్టుతో ఏపీ పాలిటిక్స్ పీక్స్ కు చేరగా ఇప్పటిదాకా ఫ్యాన్ పార్టీ లీడర్లే స్పందించారు. ఫస్ట్ టైం ఆ పార్టీ బాస్ జగన్ కూడా మాటల తూటాలు పేల్చారు. మా టీం సభ్యులే ఫైర్ అవుతుంటే నేను కెప్టెన్ను తగ్గేదేలే అంటూ 2 డైలాగులు ఎక్కువే వదిలారు. ఆల్రౌండర్ను అనుకున్నారేమో ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ పై పూరి జగన్నాథ్ సినిమాలో హీరో లెక్క పంచుల మీద పంచులు వేశారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సూత్రధారే చంద్రబాబు అంటూ తన మాటగా ఓ డైలాగ్ వదిలారు. మాటలో మాట పవన్ను కూడా ఓ రౌండ్ వేసుకున్నారు. ములాఖత్ అని జైలుకు వెళ్ళి ములాఖత్ చేసుకున్నారని సెటైర్లు వేశారు. తన జీవితం అంతా కూడా సామాజిక వర్గాలన్నింటినీ కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకుని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను. దురదృష్టం ఏమిటి అనంటే ఎన్ని దొంగతనాలు చేసినా ఎంతటి దోపిడీ చేసినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు, కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు. బాబు పవన్ పై జగన్ ఫైర్ అయితే గబ్బర్ సింగ్ ఊరుకుంటారా? నా తిక్కంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా అన్నట్లే మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం అయితే కొమ్ములుంటాయా, అధికారులైతే రెక్కలుంటాయా అంటూ పోతురాజులా ఊగిపోయారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోమంటూ సింగిల్ టేక్లో ఇటు సీఎంకు అటు అధికారులకు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మేమేదో అధికారంలోకి వచ్చేసాం, మా ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాం. స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని రాష్ట్ర ఆదేశాల సూత్రాలు మేము పాటించాల్సిన అవసరం లేదు. అసలు ఈ సంక్షేమ పథకాలన్నీ నేను పెట్టినవి, ఇలాంటి పిచ్చలు ఉన్నాయి వీళ్ళందరికీ. స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, రాష్ట్ర ఆదేశక సూత్రాలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు పెట్టింది కాదు ఇది, ఈ వైసీపీ నాయకుడు జగన్ పెట్టింది కాదు ఇది. 389 మంది రాజ్యాంగ ప్రతినిధులు ఆలోచించి దూరదృష్టితో పెట్టింది. సో ఇవన్నీ వీళ్ళు మర్చిపోయి మనమేది ఇచ్చేవాళ్ళలాగా, ప్రజలందరూ వీళ్ళ దగ్గర అడుక్కునేవాళ్ళలాగా ఈ ఆలోచన విధానం మారాలి. వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. మీరు ఈ రోజున దౌర్భాగ్య స్థితిలో కులాన్ని మోస్తున్నారు. మీరు మీకు కాస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు యు హావ్ చోజన్ కాస్ట్ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. సిగ్గుండాలి అధికారులకి, సిగ్గుపడాలి మీరు. అతను అలా ఫీల్ అయ్యి అతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతని జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో. ఓడలు బండ్లోది ఎంతసేపు జగన్ పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? పవర్ స్టార్ తన డైలాగులతో పవర్ చూపిస్తే నేనేమన్నా తక్కువ తిన్నానా రాజా అనుకున్నారేమో పోసారి. అసలైన అవినీతిపరుడు చంద్రబాబు అంటూ తన మాటలతో రెచ్చిపోయారు. అన్నగారిని వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు. ప్రజలెవరూ చంద్రబాబును నమ్మవద్దంటూ సినిమా క్లైమాక్స్ లో వచ్చే డైలాగులా చెప్పారు. ప్రజలు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అది మీరు గమనించుకోండి. ఇదే నేను మీకు రిక్వెస్ట్ గా చెప్పదలుచుకుంది. ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు, అది అందరికి తెలుసు. నేను కొత్త కల సింపుల్ ఒకటి చెప్తానండి, నేల పెంచి మాట. రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంతకంటే ఉందా? ఈయన రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా, కనీస కార్యకర్త, కనీస శేఖర్ రెడ్డి ఇచ్చాడా, కాంగ్రెస్ అన్నాడా? ఏ మన రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు గెలుపుతాడు? ఇందిరాగారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా, ఈయనంటి పార్టీ పెట్టేది అని తిట్టాడు. పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప్ అయి రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే పోసాని వైసీపీపై తన భక్తిని చూపిస్తుంటే నేను సైకిల్ పార్టీ అధ్యక్షుణ్ణి తగ్గేదేలే అన్నారు అచ్చెన్న. పవన్తో పొత్తు ప్రకటించగానే వైసీపీ నేతలకు వణుకు పుట్టిందని ఇంద్రసేనారెడ్డి రేంజ్లో డైలాగ్ వేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలో వచ్చి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారంటూ గట్టిగా బదిలిచ్చారు. మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క ఆధారం మీ దగ్గర ఉంటే మీరు చూపించండి. వారం రోజుల నుంచి కింద మీద పైన పడుతున్నారు తప్ప ఎక్కడైనా సరే ఈ డెవలప్మెంట్ కేసులో ఒక పైసా చంద్రబాబు నాయుడు గారికో, హెరిటేజ్కో, వారి కుటుంబ సభ్యులకో, బంధువులకో ఒక్క పైసా వచ్చినట్టుగా ఎక్కడైనా సరే నువ్వు నిరూపించి, నువ్వు చూపించి ఆ రకంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. మొన్నను ఇదే వాల్టీ పొలిటికల్ ఫైర్. స్టే ట్యూన్ టు 10 టీవీ.